ఓం మహాగణాధిపత్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్త దైవాణీ జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకు రాబోయేది కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానము కార్తీక దీపము దామోదరుని యొక్క పూజ కార్తీక దామోదరుడు అంటూ ఉంటారు పూజ మరియు కార్తీక మాసంలో చేసేటువంటి జపము కానీ దానము కానీ విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అంటూ ఉంటారు మనకి చూడండి జన్మజాతక చక్రంలో ఫలానా గ్రహము దోషముగా ఉందండి రవి బాలేడు లేదా చంద్రుడు బాలేడు లేనట్లయితే ఈ కుజుడు బాలేడు అంటూ ఉంటాం అంటే ఏమిటండి అవి బాగోకపోవడం అంటే ఏమిటి అవి ఏమైనా కట్టుకొని బాగోకుండా ఉండేటువంటి స్థితిలోకి వచ్చాయా అంటే కాదు మనము చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ తగ్గట్టుగా అక్కడికి వచ్చేది ఆ గ్రహం ఆ సమయంలో ఆ యొక్క స్థితిలో ఉంది మరి ఈ కార్తీక మాసం విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు కాబట్టి మన నవగ్రహాలకి ఈ కార్తీక మాసంలో ఎటువంటివి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం శుక్రగ్రహము జ్యోతిష్ శాస్త్రంలో శుక్రగ్రహ స్థితి కనుక బాగున్నట్లయితే సుఖాలు అనుభవిస్తాడు మనిషి భోగాలు అనుభవిస్తాడు అదేవిధంగా స్త్రీ సాంగత్యం ద్వారా వీళ్ళకి మంచి జరుగుతుంది అంటే స్త్రీయే వీళ్ళకి సహకరిస్తూ ఉంటుంది మరియు శుక్రగ్రహ స్థితి వల్ల ఏమిటి గృహాలు వాహనాలు భోగాలు భాగ్యాలు త్వరగా వివాహం అవ్వడము స్త్రీలతో సాంగ్ బాగుండడము స్త్రీ మూలకంగా ఇబ్బంది కలగకపోవడము ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉండడము అందంగా ఉండడము కళారంగ సంబంధించిన వాటిలో చక్కగా కలిసి రావడము కళల పట్ల ఆసక్తి ఉండడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి ఇదే శుక్రగ్రహం కనుక పాడైనట్లయితే కళారంగాల్లోకి వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా స్త్రీలతో ఏదో గొడవలు వస్తూ ఉంటాయి వారి ద్వారానే కోర్టు కేసులు అవుతూ ఉంటాయి లేనట్లయితే వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ శుక్రగ్రహ స్థితి కనుక బాగోలేనప్పుడు వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది సుఖం ఉండదు మనిషికి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఈ శుక్రగ్రహం పాడైనప్పుడు ఈ కార్తీక మాసంలో ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు బాగుంటుంది అని చూసినట్లయితే ముఖ్యంగా గోవులకి తేనె పూసినటువంటి చపాతీలు లేదా బెల్లం వేసినటువంటి చపాతీలు నూనెలో నూనె వేసి కాల్చకుండా నార్మల్గా ఉండేటువంటి చపాతీల్ని గోవులకి శుక్రవారాలు మరియు కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే తెల్లటి గోవుకు తినిపించండి ఇక రెండవది ఏమిటి అంటే ఇక్కడ శుక్రుడికి ప్రీతికరమైనటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి ఆ పదార్థాలతో శివునికి అభిషేకం చేయండి అంటే ఏమిటి మిశ్రీ ఉంటుంది మిశ్రీతో అభిషేకం చేయడం లేదా తేనెతో అభిషేకం చేయడం గుర్తుపెట్టుకోండి తేనె మిశ్రీ తెల్లటి పుష్పాలతో శివునికి అభిషేకం చేయడము తెల్లటి పాలు పాలెలాగో తెల్లగానే ఉంటాయనుకోండి చెప్తున్నా అంటే కొంతమంది అందులో కొంత పసుపు కలిపి కూడా చేస్తూ ఉంటారు సంతాన యోగం కోసం కాబట్టి ఏంటంటే పాలతో అభిషేకం చేయడం చేసినట్లయితే కూడా శుక్ర సంబంధించినటువంటి దోషం ఏదైతే ఉందో తొలగిపోతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా శివ కేశవులు ఇద్దరికీ దామోదర ప్రీతి అర్థం అని చెప్పి చేస్తూ ఉంటారు దామోదరుని పూజ చేయాలంటూ ఉంటారు అదొకటి మరియు వీలైనంత మటుకు శుక్రవారాలు ఈ యొక్క మాసంలో కార్తీక మాసం మొత్తము కూడా ఉపవాసం ఉంటే మంచిదని చెప్పారు మీకు శక్తి ఉంటే లేనట్లయితే కనీసం శుక్రవారాలైన ఉపవాసమో నక్తమో లేనట్లయితే ఈ యొక్క విధానం పాటించండి మరియు శుక్రవారాలు ప్రత్యేకంగా గోసేవ చేయండి శుక్రవారాలు వీలైతే ఏదైనా పంచిపెట్టండి స్త్రీలైనా పురుషులైనా సరే పంచిపెట్టవచ్చు తప్పేం లేదు ఏదైనా సరే అంటే వస్త్రాలు కావచ్చు లేనట్లయితే మీ అక్కచెల్లెలకి ఏదైనా సరే ఇవ్వడం కావచ్చు శుక్రవారం చేసినట్లయితే కూడా ఈ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా పోయి మీకు ఏదైతే వివాహ సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటుందో అది పోతుంది చాలామంది చూడండి వివాహ సంబంధించి ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు ఈ యొక్క మాసంలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఏ నమ అనేటువంటి నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది అదేవిధంగా శుక్రుడు బాగోకపోతే మనకి ధన సంబంధించిన ఇబ్బంది కూడా వస్తుందని చెప్పాలనుకున్నాం అనుకున్నాం అలాంటప్పుడు ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఏ నమ అనే నామస్మరణ చేయండి శుక్రుడు బాగోనప్పుడు సుఖవ్యాధులు కూడా వస్తూ ఉంటాయి అటువంటి వారు ముఖ్యంగా సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూపా కలికల్మశనాశిని ఈ నమ నామస్మరణ చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో అన్ని విధాలా బాగుంటుంది అయితే ఇందులో కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రదేశాలలో అభిషేకం చేసుకోవడం కానీ అంటే ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆలయాలు ఉండవు ఆలయానికి వెళ్ళి చేసుకోవాలి అన్న అలాంటప్పుడు ఇంట్లో ఉండేటువంటి శివాలయ శివ లింగానికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఒకటి మరికొన్ని ప్రదేశాల్లో ఏ వేరే వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు దానం ఇవ్వడం కుదరదు చాలామంది అడుగుతుంటారు ఏమండి మరి నాకు ఈ దోషం ఉంది ఈ నవగ్రహాల్లో ఈ దోషం ఉందని నాకు తెలిసింది బాగోలేదు అందు అందుకని నేను ఈ యొక్క ఫలితాన్ని నేను పొందుతున్నాను నాకు అర్థమవుతుంది మరి ఎలాగా నేను విదేశాల్లో ఉన్నాను కదా నేను దానం ఎలా ఇవ్వాలి అంటే భారతదేశంలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు మీ తల్లి తండ్రి అన్నదమ్ములో చుట్టాల్లో ఎవరో ఒకరు ఉంటారు వారికి మీరు ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసి అంటే దానానికి సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని కొనుక్కొని మీ పేరు నక్షత్రమే దానం ఇవ్వమని చెప్పవచ్చు అదేవిధంగా శివాలయాల అభిషేకాలు కూడా మీ పేరు కొత్త అని చెప్పి అభిషేకం చేయించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అయితే ఆ దానం ఇచ్చేటప్పుడు కాస్త వాట్సాప్ కాల్లో చూడడము చేస్తే కనుక ఇంకా కాస్త మీకు ఆ దానం ఇచ్చాను కదా అని సంతృప్తి చూసినా చూడకపోయినా ఫలితం ఉంటుంది కానీ ఇది చేయాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మరి గోశాలకు వెళ్ళి గోవులకి ఎలా సేవ చేయాలండి మీకు తెలిసిన స్నేహితులకో మిత్రులకో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకో ఈ ధనాన్ని నేను ప్రత్యేకంగా గోవుకు పెట్ట ఇవ్వడానికి లేకపోతే గోశాలలో తినిపించడానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీ నా పేరు మీద చేయండి అని కాస్త ఆ సమయంలో మీరు చూస్తూ వాళ్ళ గోవుకి ఏదైనా తినిపించడం చేస్తే కూడా ఆ యొక్క ఫలితం కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము కనుక ఏ గ్రహం పాడైనా కూడా ఆ గ్రహ సంబంధించినటువంటి దోషము ఏదైతే ఉందో అది బాగోలేదు నన్ను హింసిస్తున్నాడనే భావన కాకుండా నేను చేసినటువంటి పాపము మూలంగానే ఈ యొక్క గ్రహస్థితి కావచ్చు భావం అంటారు పన్నెండు అంటారు ఈ యొక్క భావం పాడైందనేటువంటి ఆలోచన చేసుకుంటూ ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసులో అమ్మవారిని లేదా ఈశ్వరుణ్ణి మీ సదైవం విష్ణువైతే విష్ణువుని వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామిని తలుచుకొని నేను పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల ఇలా అయింది కాబట్టి ఇక్కడి నుంచైనా సరే ఆ యొక్క కర్మలు చేయకుండా ఉంటారని ఏదైతే మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో దానికి పాజిటివ్గా అంటే ఉదాహరణకి మీకు ఒక అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి రవి బాలేడు అధికారి ఇబ్బంది పెడుతున్నాడు మీరు మీ కింద వారిని అభి ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నాకు అక్కడ నుంచి ఉంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది కాబట్టి నేను నా కింద వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటాడు ఏమవుతుంది ఆ పాపం వల్లే ఆ అధికారుల ఇబ్బంది పెట్టడం జరిగింది మీరు ఇంకొంచెం మళ్ళీ మీ కింద వారిని పెడితే ఏమవుతుందంటే దాని ప్రభావం పెరుగుతుంది ఎవరో మానసికంగా ఇబ్బంది పడ్డారు చంద్రుడు బాలేడని పడ్డప్పుడు ఏం చేస్తారు ఇంకొకరిని మానసికంగా ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఇంకోళ్ళు మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఆ రకంగా ఏమవుతుంటుందంటే ప్రతీదీ కూడా ఎవరో మనల్ని మోసం అయితే నేను ఇంకోళ్ళు మోసం చేస్తాను నేను మోసపోయానుగా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు మోసపోతే నేను మోసం చేసిన వాడికి కర్మ తగిలేటువంటి యో దాంట్లో ఉన్నప్పుడు కర్మ వాడికి తగులుకుంటుంది లేదు ఆల్రెడీ నువ్వు పూర్ పూర్వజన్మలో చేసినట్టు మోసం సంబంధించినటువంటిది ఇప్పుడు అనుభవిస్తున్నావైనా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కాకుండా జాతకాలు వాస్తు ఎలాగున్నా కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారి పాదాలను ఆశ్రయించామా మీకు ఎటువంటి స్థితిలో ఉన్నా మీకు ఆ శక్తిని అందిస్తుంది ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ మీరు తట్టుకునేటువంటి శక్తిని అందిస్తుంది శ్రీమాత్రే నమ